సాహసం కన్నుమూసింది. తెలుగు సినిమాకు ఎన్నో కొత్త నడవడికలు నేర్పిన ట్రెండ్ అంటే ఏటో ప్రేక్షకులకు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘన కీర్తి స్వర్గానికి ఏగింది. కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తుతూ సూపర్ స్టార్ కృష్ణ గారు తుది శ్వాస విడిచారు. నిన్న తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన ఆయన పరిస్థితి గురించి వైద్యులు చెప్పిన మాటలు కీడునే శంకించినప్పటికీ ఏదో మంచి జరగకపోదా అనే అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. భౌతికంగా శాశ్వత సెలవు తీసుకుంటూ 300 పైచిలుకు చిత్రాలను మనకు జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్లిపోయారు. ఒక సువర్ణ శకం ముగిసింది. తెలుగు సినీ కళామ తల్లి కన్నీరు పెడుతోంది. కృష్ణగారి పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 5 సంతానంలో ఈయనే పెద్దవారు. 1943 మే 31న వీరరాఘవయ్య చౌదరి నాగరత్నమ్మలకు జన్మించారు. తెనాలికి అతి దగ్గరలో ఉండే బుర్రిపాలెం ఆయన జన్మస్థలం. చిన్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూస్తూ పెరిగి తను కూడా వాళ్లలాగా గొప్ప స్థాయికి చేరాలని బిఎస్సీ చదువుతున్న రోజుల్లోనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న కృష్ణ 1965లో ఆదుర్తి సుబ్బారావు తీసిన తేనె మనసుల ద్వారా తన కలను సాకారం చేసుకున్నారు. అప్పటిదాకా ఇక్కడి మాస్కి పరిచయమే లేని జేమ్స్ బాండ్ సెన్సేషన్ని టాలీవుడ్కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి సాహసమే తన ఊపిరిగా మార్చుకున్నారు కృష్ణ. 1970లో పద్మాలయ బ్యానర్ స్థాపించి అగ్ని పరీక్షతో నిర్మాణం మొదలుపెట్టిన కృష్ణ 1982లో అదే పేరుతో స్టూడియోని ప్రారంభించి వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు కారణమయ్యారు. '84లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1989లో ఏలూరు నియోజకవర్గం తరపున ఎంపీగా 80,000 మెజారిటీతో గెలిచి అందులోనూ తనదైన ముద్ర వేయగలిగారు. 1968లో మద్రాస్ ఫిలిం ఫ్యాన్ వారిచే సాక్షిలో నటనకుగాను ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం లాంటి మచ్చు తునకలు కెరీర్ ప్రారంభంలోని ఎన్నో ఉన్నాయి. తొలి సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సింహాసనం, తొలి కౌబాయ్ మోసగాళ్లకు మోసగాడు, ఇలా ఎన్నో విప్లవాలకు శ్రీకారం చుట్టిన కృష్ణగారు మన మధ్య లేకపోయినా నిత్యం టీవీలో, ఆన్లైన్లో వచ్చే సినిమాల్లో చిరకాలం జన హృదయాల్లో బతికే ఉంటారు.